టు ఐబీఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. 70 ఏళ్ళ కార్యక్రమం స్వాగతం. ఈ 73 సంవత్సరాల కాల గమనంలో దేశంలో పల్లెలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల్ ఆరపల్లి గ్రామ సర్పంచి చింతలపల్లి తిరుపతి రెడ్డి గారితో ఉన్నాం. ఈ యొక్క గ్రామం యొక్క విశిష్టత, ఈ గ్రామానికి ఏవైతే మౌలిక వసతులు కరువు అయినాయో వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. అందరికి నమస్కారం అండి. ముందుగా సర్పంచ్గా ఎలా ఉంది సార్ మీ హోదా? మాకు ప్రజాసేవ చేయడానికి కోసమే ప్రజల తీర్పుతోనే గెలిచాం. ఓకే, అది బాగానే ఉంది. సర్పంచ్ హోదా బాగుంది అనుకోవచ్చా, జర కష్టతరంగా ఉంది అనుకోవచ్చా? ఈ పరిస్థితుల్లో కొంచెం కష్టతరంగానే ఉంది. అయినా కానీ ఇష్టపడుతున్నాను అనుకోవచ్చు. ఇప్పుడు ప్రజాసేవ చేయాలన్నప్పుడు ఇష్టపడాలి కదా, కొన్ని ఇబ్బందులు. మరి మీ కుటుంబం నుంచి రెండు దప్ప కూడా కదా ఇదైతే ఇప్పుడు సర్పంచ్. మేము మా తండ్రి గారు కూడా ప్రజాసేవ అప్పుడు కూడా చేసిన కాబట్టి మాకు ఈ రెండోసారి కూడా మా కుటుంబంలో అవకాశం ఇచ్చారు. అంటే ఒక సర్పంచ్గా అయితే గ్రామంలో ఉన్న కొంతమంది సమస్యలు పరిష్కరించవచ్చు అనుకోవచ్చా? అవునండి. అలాంటి హోదా ఈ యొక్క సర్పంచ్ పదవికి ఉంటుంది అనుకోవచ్చు, అంతే కదా సార్? అంతే సార్. మాకున్న విశిష్ట అధికారాలు కూడా రాజ్యాంగ ప్రకారం కూడా కొన్ని చాలా వరకు సమస్యలు పరిష్కరించవచ్చు. అది ఏంటంటే మాతోని ప్రజలు అందరి ఐకమత్యంగా ఉంటే సమస్యలు అనేవి చాలా వరకు పరిష్కరించవచ్చు. రైట్, మీ మీద ఆంక్షలు పెట్టిండ్రు కదా ఇప్పుడు 2018 చట్టం ప్రకారంగా, అది మనం స్వాగతించవచ్చా వ్యతిరేకించవచ్చా? ఎందుకంటే పనిచేయని కానీ లేకపోతే సర్పంచుల మీద చర్య తీసుకునే చట్టము పట్టుకొచ్చిండ్రు, అది కూడా కలెక్టర్లకు అధికారం ఇచ్చారు. దీన్ని మనం వ్యతిరేకించవచ్చా స్వాగతించవచ్చా? దీన్ని కొంచెం మా వరకైతే ఇబ్బందికరమే. ఇప్పుడే ఒకేసారి ఇట్లాంటి కఠినమైన చట్టాలు తీసుకురావడం, గతంలో కూడా ఇప్పుడు చెట్ల మీద సీఎం గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, చెట్లు ఎండిపోయిన 80% బతకపోయినా మీద సర్పంచుల మీద తర్వాత సెక్రమెంటరీ తీసుకోవడం అన్నాడు. ఇట్లా సభాముఖంగా ఆడడం వల్ల సర్పంచులకు కూడా ప్రాముఖ్యత తగ్గిస్తాను కదా ఈ మధ్యలో. ప్రాముఖ్యత చాలా తగ్గించింది అనేది మా ఆవేదన మా లోపల ఉంది. ఇంతవరకు చాలామంది సర్పంచులు అదే ఆవేదన ఉంది. మా కోరిక ఈ ఒకేసారి ఇలాంటి ఆంక్షలు పెట్టకుండా గతంలో కూడా ఈజీఎస్లో చెట్లు పెట్టారు, అవిటికి ఇప్పటి వరకు లెక్కలు. కొంత అధికారుల తప్పిదం వల్ల 100% ఒకటి. వాస్తవానికి మీకు ఐడియా ఉందా, ఇప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత హరితహారం అని తీసుకొచ్చారు. ఓకే, ఇది బాగానే ఉంది, ఉన్నప్పటికీ చెట్లతోనే వర్షాలు కురుతాయా అనేది ఇది నిజమా అబద్ధమా? అది 100% చెట్లతోనే వర్షాలు పడతాయనేది అంతే. అవునండి, అవునండి. మరి అలాంటప్పుడు యాగాలతోనే అయితే ఇది వర్షాలు కురువు కదా? యాగాలతో వర్షాలు కురువు, చెట్లతోనే 100%. అంటే ఇప్పుడు ఇలా మనం యాగాలు తప్పందామా చెట్లే తప్పందామా రెండు? ఇప్పుడు ఎందుకంటే గౌరవ మనకు ముఖ్యమంత్రి గారు రెండు చేసేయండు, అటు యాగాలు ఫస్ట్ స్టార్ట్ చేసేయండు, ఆ తర్వాత మళ్ళీ చెట్లు అన్నారు. అంటే యాగాలు తప్పని ఇప్పుడు మనం అనుకోవచ్చా? అవి తప్పని అనవద్దు. మనం కూడా భక్తి మనోభావాలు, భక్తి ఇప్పుడు భక్తితో చేస్తే అది వేరు విషయము. యాగాల వల్ల వర్షాలు కురుతాయి అన్నారు కదా, అది నేను అంటున్నాను ఇక్కడ. యాగాల వల్ల అనేది కూడా అది కరెక్ట్ కాదండి, కాదు. ఎందుకంటే ఏదేమైనా మనకు వర్షాలు ఒకసారి ప్రకృతి. సరే, ఇంకొకటి ఇప్పుడు చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, అసలు మీరేమైనా సమాధానం చెప్తారో చూద్దాము. ఎట్లా అంటే అల్కగా తప్పించుకునేది ఈ యొక్క ఏది హరితారమే, ఆ చెట్లు ఏము లెక్క ఉండదు. ఒకటి ఎందుకు లెక్క ఉండదు అంటే పెట్టిన కాడ చెట్లు మొలిసినా మొలకున్నా కానీ కొత్త చెట్లు అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హరితహారం వచ్చిన కంచెల్లే మొత్తం చెట్లన్నీ ఏది స్టార్ట్ కాలే కదా సార్, క్రితంలో కూడా చెట్లు ఉన్నాయి కాబట్టి. ఇంకోటి వర్షాధారం దారుల దాదాపు ఒక 50% చెట్లు మొలిసే అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరము. ఈ చెట్లకు లెక్క తెలుస్తలేదు, దానికి ఎంత ఖర్చు పెట్టిరో ఏం అర్థమవుతలేదు. మనం దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు ఒకసారి చెప్పండి. దీన్ని హరితహారం ఆ మొలిచిన చెట్లు కాకుండా మేము కూడా ఈజీఎస్ సిబ్బంది కానీ వీళ్ళు కూడా కూలీలతోనే పెట్టిస్తున్నాం. అవిటిని కూడా మా యొక్క ప్రభుత్వ పరంగా కానీ మా పరంగా కానీ కాకుండా, సో రైతులు కానీ ప్రజలు కానీ వాళ్ళకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండాలి. మనం చెట్లు పెడితే మనకే భవిష్యత్ అని మనం చూస్తున్నాం. ఈ చెట్ల వల్ల ప్రకృతి వాతావరణం కలుషితం అయిపోయింది. ఒక్కోసారి తుఫాన్లే వస్తున్నాయి, ఒక్కోసారి ఎండలు. మనం సమ్మర్లో పోయినసారి 44-45 దాకా వచ్చింది, 48 దాకా వచ్చింది, మా దగ్గర అయితే 46 దాకా వచ్చింది. అప్పుడు తాగడానికి నీళ్ళు ఇబ్బంది పడ్డాయి. ఇప్పుడు ఒకసారి మాకు పశువులకు ఇబ్బందికరం అంటే పోయినసారి ఎండాకాలం నేను చూసిన యాప చెట్టు కింద కట్టేసినా కానీ పశువులు ఆ వేడికి తట్టుకోలేకపోయినాయి. అంటే మీకు అప్పుడు ఈ ఏమన్నా మిషన్ భైరత నీళ్ళు ఏమైనా రాలేదు ఇక్కడ? వచ్చినాయి, కొంచెం తక్కువ వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్నాయా?
ఇప్పుడు కూడా కొంచెం రేంజ్లో వస్తున్నాయి. అయితే మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఒకటి మిషన్ బయట నీళ్ళు వస్తలేవు, మీ గ్రామంలో ఉన్న మోటార్లు మీరు పెడుతున్నారు, ఈ మోటార్ బిల్లు మీరు కరెంటు బిల్లు కట్టాలి. మిషన్ బైరత నీళ్ళు మొత్తం వచ్చిన తర్వాత కరెంటు బిల్లు మీరు అయితే కట్టరు కదా. ఇక మిషన్ బైరత నీళ్ళు అయితే ఇది దీన్ని మిషన్ భగీరథ అనేది కొందర తొందరపాటుగా చేసినటువంటి పని. అంటే ఇది ఒక తొందరపాటు అనుకోవచ్చా? తొందరపాటే వాళ్ళు, సరే వాళ్ళని అధికారులు వాళ్ళు చదువుకొని అధికారులు అయ్యారు, కానీ దానికి ఎంతవరకు అయితే ఏ విలేజ్కి ఎన్ని పడతాయి అనేది పూర్తిగా వాళ్ళు అంచనా వేయలేక, అంటే వాళ్ళ ఒక ఎస్టిమేట్ లేదన్నట్టు మొత్తం మీద. మొత్తం మీద అంచనా లేదు, ఇంజనీరింగ్ ప్లాన్ తప్పు ఉన్నాయి. వాస్తవం ప్రతి గ్రామానికి వచ్చిన తర్వాత దాన్ని ఏ విధంగా మళ్లించాలి, ఎన్ని గృహాలు ఉన్నాయి, గృహానికి ఎట్లా పోవాలి, పాత పద్ధతిలో పోవన్నా కొత్త పద్ధతిలో పోవన్నా, ఒకవేళ కొత్త పద్ధతిలో పోతే ఏ తీరుగా పైప్ లైన్ వేయాలి అనేది అంచనా తప్పు ఉంది అనుకోవచ్చు వాళ్ళ దగ్గర. వాళ్ళ దగ్గర తప్పు ఉన్నది. ఇంతవరకు పుత్తూరు ప్రాజెక్ట్ వాటర్ కూడా వచ్చేది, దానికోసం సమ్మర్లో కూడా నేను చాలా అధికారులను ఈ మిషన్ వైరత డీ గారిని కూడా అడిగా, ఇట్లా నుండి రేపాక నుండి జంగారెడ్డి వెంకట్రావుపల్లి జంగారెడ్డిపల్లి నుంచి వస్తే బాగా లాంగ్ అవుతుంది సార్, మాకు ఎంత గేట్ వాల్ ఓపెన్ చేసినా నీళ్ళు వస్తలేవు ప్రెషరింగు, అంటే ఇట్లా రేపాక నుంచి అయితే కొంచెం ప్రెషర్తో నీళ్ళు ఎక్కువ వచ్చేది. మరి రేపాక నుంచి మీకు ఇట్లా లింక్ ఉందా, ఇట్లా ఇటు ఇటు దగ్గర దగ్గర అండి, అదే బావి దగ్గరికి వెళ్ళి వస్తే ఆ కొంచెం నీళ్ళను బావిలో పోయించుకొని ట్యాంక్ ఎక్కించి దాన్ని చేస్తామంటే అది లేదండి, ఇప్పుడు అది మార్చరాదు. ఎందుకంటే ఏది మారిస్తే మళ్ళీ బడ్జెట్ తక్కువ అవుతుంది కదా. అవునా కదా, ఏ వాళ్ళకి కావాల్సింది కూడా బడ్జెట్ ఎక్కువనే కదా. అదే అదే, అందుకోసమే మాకు కూడా ఇబ్బందులు అవుతాయి ఉన్న వాటిని. సరే ఏదేమైనా కానీ ఎట్లా పడకపోతే మనది ఏం పోతుంది, వస్తున్నాయా నీళ్ళు వస్తలేవు? అసలు నీళ్ళు వస్తున్నాయి కానీ అవి సరిపోవు. అంటే ఏది సరిపోను వస్తలేవా, లేదంటే ఇంటింటికి పోతలేవా? ఇంటింటికి సరిపోవు, అవి పోవు కూడా. అంటే మాకున్న ఒకటి ఉండి ఇలా నక్కు ఒకటి క్లారిఫై చేయండి సార్, మిషన్ బయట నీళ్ళు రావన్నా వద్దా? మిషన్ బయట నీళ్ళు రావాలి వద్దు అని. రైట్, ఇంకొకటి నేను అనేది ఏంటంటే, మీరు మళ్ళీ కరెంటు బిల్లు ఒకవేళ కట్టద్దు అంటే మీరు ఏఐ గారిని నిలదీసినా పర్వాలేదు, అంటే మీన్స్ లిఖిత పూర్వకంగా మేము కరెంటు బిల్లు మీ నీళ్ళు రాకపోవడం వల్ల మేము కరెంటు బిల్లు కట్టవలసి వస్తుంది, మీరు నీళ్ళు తెప్పిస్తారా లేదంటే ఆ కరెంటు బిల్లు మీరు కడతారా? అంతే కదా, ఎందుకంటే మేమెందుకు కట్టాలి నీళ్ళు బిల్లు? మాకు ఇప్పటి వరకు గుణం కొందరి వరకు వచ్చింది 30 రోజుల ప్రణాళిక కంటే ముందు ఒక జీవో వచ్చింది, అంటే పూర్తిగా తెలియదు. ఇక నుండి కరెంటు మోటార్స్ సింగిల్ ఫేజ్ కానీ బాయిలే కానీ వాడినా ఒకవేళ బిల్లు అనే దృష్టికి వచ్చింది. ఇప్పటివరకు అయితే నేనైతే అనుకుంటున్నా మా గ్రామ పంచాయతీ నుంచి మిషన్ భగీరథ నీళ్లు 100% రోజుకు అవరేజ్గా వస్తేనే కరెంటు బిల్లు కట్టుతాం. కరెంటు బిల్లు తగ్గుతుంది, తగ్గుతుంది ఒకవేళ దాంతో మనకు అవసరం ఉండదు. ఒకవేళ అది సరిపోలేదు అనుకో, కరెంటు బిల్లు కట్టాలంటే జర ఇబ్బంది. ఇబ్బంది ఎక్కడది, నీళ్లు సరిపోని నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మిషన్ భగీరథ వాళ్ళది. వాళ్ళు ఏనప్పుడు ఈ మోటార్ పెడతారా ఆ మోటార్ పెడతారా మాకు సంబంధం లేదు, ఆ మోటార్ బిల్ ఏదో వాళ్ళు ఇస్తే అయిపోయా మనకు. అదే కదా, ఆ మోటార్ బిల్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు అనేది వాటర్ అనేది ఇవ్వాలి. మీకు సంబంధం లేని విషయం, అది మాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు మోటార్ బిల్ మీరు అన్నారు కాబట్టి మేము పెట్టాము, మీరు నీళ్ళు ఇవ్వండి, ఈ మోటార్ వాడతారా ఆ మోటార్ వాడతారా, అవసరమైతే ఇక్కడ కరెంటు బిల్ కట్టుకోమంటే అయిపోయాయి మనం. అవునా? అంతేనండి, అంతే. మరి అట్లా ఏమన్నా రిటర్న్గా ఏమన్నా మీరు త్రూ వాళ్ళకు ఏ గారు కానీ డి గారు కానీ వాళ్ళ చీప్ అంటే వాళ్ళ చీఫ్ ఇంజనీరింగ్ కానీ లేదంటే కలెక్టర్ కానీ గారు కానీ ఇట్లాంటి ప్రపోజల్ ఒకటి పంచాయ పెట్టే అవకాశం ఉందా? మేము ఇప్పుడు గ్రామ సభలో అదే నెక్స్ట్ గ్రామ తీర్మానం చేయాలని ఆలోచనలో ఉన్నాం. అదే మాకు ఇప్పుడు మీకు గ్రామ సభకు ఈ 29 శాఖల్లో మీకు ట్రైనింగ్ చెప్పారు చూడండివా, ఆ ట్రైనింగ్లో చెప్పినటువంటి అధికారులు అందరూ వస్తున్నారా? అధికారులు అంటే కొందరు ఒకసారి లీవ్ ఉన్నది అంటున్నారు. ఏంటి లీవ్ వాళ్ళకి ఏం లీవ్? వాళ్ళకి ఇప్పుడు ఆఫీసులో పని ఉన్నది అంటారు. ఆఫీసులో పని ఉంటే గ్రామసభ రావద్దా? గ్రామసభ రావాలంటే వస్తున్నాం అంటారు. మాకు అగ్రికల్చర్ విషయంగా చూద్దాం, మాకు 2 నెలలకు ఒకసారి పెట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అత్యధిక గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి మండలం ఇల్లంతకుంటా. మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్, సిరిసిల్ల ఆఫీసర్ మాకు ఇన్ఛార్జ్. మాకు ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారం లేదు. ఎక్కువ మండలాలు ఉన్నదానికి ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఇప్పుడు మాకు రెవెన్యూ, సో ఇప్పుడు ఇబ్బంది. ఈ యొక్క విఆర్ఓ ఉన్నాడు. నేను అనేది ఏంటంటే, ఈ 29 శాఖల అధికారులను రప్పించే బాధ్యత మీది, వాళ్ళని ఎట్లా రప్పిస్తారు అంటే, అంటే నా అది నాకు ఒక నేను కూడా ఒక చిన్న సూచన ఇవ్వాల్సుకున్నా, మీ దగ్గర రిసీవ్డ్ కాపీ ఉంటే తప్ప వాళ్ళు రారేమో. లేదు ఇప్పుడు ఇక ఇప్పుడు నుంచి అని కానీ, అయ్యా 4 రోజుల ముందు ఇగో మేము ఈ మీటింగ్ పెడుతున్నాం ఏ 4 సైజుల పేపర్లో వాళ్ళకి ముట్టినట్టుగా, అయ్యా నువ్వు సంతకం పెట్టి మీద
అని మీ యొక్క గ్రామ పంచాయతీ నుంచి ఎవరో ఒకరు మీ యొక్క అధికారి పోయి వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ పట్టుకొచ్చుకుంటే గప్పుడు వచ్చే అవకాశం ఉంటుందేమో. అప్పుడు అయితే మాకు ముఖ్యంగా ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు పూర్తి స్థాయిలో లేరు, ఉన్న వాళ్ళనైతే వాడుకోవాలి కదా, వాడుకుంటున్నాం, వాళ్ళ ద్వారా కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము కూడా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఫోన్లలో ఇచ్చిన నడవసట్లేదు, చెప్పాలంటున్నాం, మేము కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటున్నాం. వాళ్ళ సెక్రటరీ ద్వారా కాకుండా కూడా మేము కూడా లిఖిత ఫోన్ కూడా చేస్తున్నాం. గట్ల వచ్చిన తర్వాత గిట్టుంటారా సార్? అవును కరెక్ట్, వాస్తవం. సరే ఇప్పటికైనా కానీ మీ దగ్గర ఏ ఫోర్ సైజ్ పేపర్లో రిసీవ్డ్ కాపీ ఉంటే అప్పుడు ఎందుకు రాలేదు అని ఆ తర్వాత చట్టం అందరూ చుట్టమే మీ మీద ఆంక్షలు తీసుకునే అటువంటి చట్టం వచ్చినప్పుడు వాళ్ళ మీద కూడా ఆంక్షలు తీసుకోవాలి కదా. ఇప్పుడు కొన్నిట్లల్లా మేము ఒకటి కరెంటు పనుల్లో కొద్దిగా ఇబ్బందికరం ఉన్నది. మా ఏఎల్ఎం జేఈ గారిని కూడా ఫోన్ చేస్తే తగిన సిబ్బంది లేరు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. అదే ఇంకోటి, తగిన సిబ్బంది లేరు మమ్మల్ని ఇబ్బంది వినండి, తగిన సిబ్బంది లేరు మమ్మల్ని ఇబ్బంది పెట్టుకోండి అని లిఖిత పూర్వకంగా రాసి అయిపోతుంది కదా. వాళ్ళు కూడా రాసి ఇవ్వడం లేదు, వస్తాం చేస్తాం. ఇప్పుడు వాళ్ళన్న మాట్లాడు కదా సార్, మాకు సిబ్బంది కలిగి ఉన్నారు, మీరు ఏది మీరు దయచేసి వేడివ్వాల్సిన అవసరం ఉన్నది. సరే దయచేసి అనుకున్న కానీ ఐఎస్బై రూపకారంగా మీరు అసలు మీరు వేడివ్వాల్సిన అవసరం ఉన్నదా అన్నా అని రాసి అయిపోతుంది కదా. అదే రాసి ఇవ్వలేదు ఇప్పటి వరకు. మేము కొన్ని పనులు కూడా మాకు ఇప్పుడు కరెంటు విషయంలో ఏదన్నా కానీ సార్, నేను అనేది ఏంటంటే మీరు లిఖితపూర్వకంగా పోతేనే అన్న అయితే అవకాశం ఉన్నది. లిఖితపూర్వకంగా పోతే ఉంటుంది, వాస్తవంగా మేము లిఖితపూర్వకంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాళ్ళు కూడా మళ్ళీ మనకు రసీదు ఇస్తే అయిపోయా. మేము అత్తం అంటే అత్తమని రాసేయని, రావంటే రాని. అదే అదే ఓకే. ఇక్కడ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా ఎంత కావాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ? ఇంకా మాకు దాదాపుగా ఒక అర కిలోమీటర్ దాకా సీసీ కావాలి. అట్లే ఇంతవరకు ఉన్న ఇప్పుడు మా ఇంటి దగ్గరికి వెళ్ళి అటు మన ఇల్లంతకుంట రోడ్డుకు ఆ సీసీ రోడ్ ఎప్పుడంటే మా నాన్న హయాంలో దాదాపు 18 సంవత్సరాల క్రితం కట్టినటువంటి డ్రైనేజీ, దాన్ని సీసీ రోడ్డు పోయడం వల్ల హైట్ అయిపోయింది. ఈ మట్టి పోసిన అల్లకే పోతుంది, మళ్ళీ దాన్ని లేపవలసిన అవసరం, దాన్ని మీరు లేపవలసిన అవసరం ఉంది. దాన్ని కూడా మేము అది కూడా కావాల్సి ఉంది. ఇక్కడ ఏమైనా ఇంకుడు గుంతలు ఏమైనా స్టార్ట్ అయినాయా? స్టార్ట్ చేసాం మొన్ననే. ఇక్కడ అందరికి ఇంకా మరుగుదొడ్డినట్టేనా? దాదాపు అందరికి ఉన్నాయి. శ్మశాన వాటిక ఇంకుడు మన మీ యొక్క డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక కోసం జాగా తీసుకున్నాం. ఇంతకుముందు ఒక డంపింగ్ యార్డ్ ఉండే కానీ దానికి వే కరెక్ట్ లేక ఇక్కడ కుటుంబాలు ఎన్ని, ఇక్కడ ఓటర్స్ ఎంత, మీ జనాభా ఎంత? ఇక్కడ కుటుంబాలు 127, జనాభా 591, 600 లోపు. ఓటర్స్? ఓటర్స్ 400 లక్షలు. మరి ఈ 100 పై చిలుకు ఇండ్లకు ఎన్ని డబుల్ బెడ్రూమ్ అయితే నిజంగా పూర్తిగా లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎంతమంది అర్హత ఉంటారు అనుకోవచ్చు? దాదాపుగా ఒక 7-8 మంది అర్హత ఉన్నారు. తిరుపతి డ్యాంలో 7-8 సరే 10 మంది అనుకుందాం, ఆ 15 లక్షల అవకాశం ఉంది ఇక్కడ. మేము దాదాపుగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా డబుల్. ఎవరు మీ యొక్క ఎమ్మెల్యే గారు? ఎవరు? రసమయ బాలకృష్ణ. మీ యొక్క ఎంపీ గారు ఎవరు? మా యొక్క ఎంపీ గారు బండి సంజయ్ కుమార్. అంటే ఇద్దరికి వేరు వేరు పార్టీలు కదా, మీదే పార్టీ? మాది టీఆర్ఎస్ పార్టీ. సర్పంచ్ లెవెల్లో పార్టీలకు అతీతంగా ఉంటారు కాబట్టి ఇద్దరి దగ్గర పోతారా? ఇద్దరి దగ్గరికి పోవాలనుకుంటున్నా. పోక గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని గృహాలకు 2-2.5 లక్షల మధ్యలో ఇస్తున్నారు, అవి కూడా గుంజుకత్తారా? అది కూడా మేము ట్రై చేస్తాం సార్, మ్యాక్సిమం ఎంపీ గారిని కూడా కలుస్తాం. మాకు ఎందుకంటే గ్రామ పంచాయతీ అనేది అందరికీ, మాకు పార్టీలకు అతీతం లేదు, ఎలక్షన్స్ వరకే పార్టీలు, దాని తర్వాత పార్టీల కోసం బట్టి. మనకు ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంత రావాలి, ఎంపీ ఫండ్ గురించి ఎంత రావాలి అన్ని కూడా గుంజుకత్త అయిపోయాయి. అదే చేస్తాం దాదాపు. ఇక్కడ భూ సమస్యలు ఏమన్నా ఉన్నాయని అయితే నేను అనుకుంటున్నాను, ఉన్నాయా లేవా సార్? ఒక 2-3 చిన్న చిన్నవి ఉన్నాయి, వాటి కూడా పరిష్కరించేందుకు ఒకసారి కూడా విఆర్ఓ రైతు బంధు అందరికి వస్తుందా పోనీ? ఇది మొత్తం అయిపోయిన వాళ్ళకి వస్తుందా? అయిపోయిన వాళ్ళకి వస్తలేదు, కొన్ని ఈ సిస్టమ్ ద్వారా బాగలేదు వాళ్ళు. వాస్తవానికి ఇంకోటి రైతు బంధు అనేది 5-10 ఎకరాలు కుదిస్తే బాగుంటుందా, లేకపోతే పోడు భూములకు, దాన్ని ఏమంటారు రియల్ ఎస్టేట్ భూములకు, గుట్టలకు ఇస్తే బాగుంటుందా? నాకు తెలిసినంత వరకు నేను కూడా ఒక రైతునే. ఈ రైతు బంధు వల్ల సరే, సో నేను కూడా భూస్వామినే, నాకు కూడా 15-20 ఎకరాలు ఉన్నది. ఈ సంతృప్తి పడడం అనేది రైతుకు లేదు. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి పంట పండించే రైతు ఎవరైనా, కౌలు రైతే కావచ్చు, ఏదైనా, ఆ రైతుకు అనేది ఈ గిట్టుబాటు ధరలనే సబ్సిడీ ఇస్తే బాగుండు, గిట్టుబాటు ధరలనే బోనస్ లాగిస్తే. ఈ రైతు బంధు అనేది మొత్తం బంద్ చేయాలి. బంద్ చేయాలని అనుకోరు, చిన్న రైతులకు ఇచ్చుకుంటూ కౌలు రైతులకు
ఏమైనా కానీ అంటే ఇంకోటిసారి పంట పండించిన వానికి మేలు జరుగుతలేదు, అంతే కదా. కష్టం చేసిన రైతుకు అనేది మేలు జరుగుతలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. చూడండి, బియ్యం ఒక 20 ఎకరాలు ఉన్నప్పటికీ మొత్తం మీద మాత్రం ఇది మంచి పద్ధతి కాదంటున్నారు, అంతే కదా. పద్ధతి అంటే ఇప్పుడు ఒక 5,000 ఇచ్చి 5,000 వరకు బోనస్ లాగా పంట మీద బాగుండేది. అదే ఏ పంట అన్నా పంట పండియండి, అంటే మెరుగు ఉత్పత్తి అనేది ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది, దాంతోపాటు నిజంగా కష్టం చేసిన వాడికి వస్తుంది, అంతే కదా. ఇంకొకటి అండి, భూ హక్కు చట్టం ప్రకారం ప్రతి రైతుకి ఇవ్వాలి, అది లీగల్ కోర్టు ప్రకారమైన. అయితే కొందరు ఏంటంటే ఇప్పుడు కొంచెం వ్యవసాయం మీద ఇంట్రెస్టింగ్ ఉన్నవాళ్ళు, నా అట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళది కౌలు చేసుకున్న వాళ్ళకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, రైతు బంధు వస్తలేదు కదా. అట్లాంటి రైతుకు కూడా గిట్టుబాటు ధరల బోనస్ లాగా ఇస్తే కేంద్ర ఇప్పుడు కమర్షియల్ పంటలు కాటను అవి ఉన్నాయి కదా, అవి సెంట్రల్ గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం ఒక క్వింటల్కి 500 ఏదేమైనా కానీ బోనస్ మాత్రం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది, అంతే కదా. ఇంకొకటి, ఈ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా ఈ వ్యవసాయంలో అనుసంధానం చేస్తేనే బాగుంటుందని. 100 రోజులు మీ సారు కేటాయిస్తాండి ఇక్కడ అందరికీ వచ్చిన వాళ్ళకి 100% కేటాయిస్తున్నాం. ఇంకోటి సార్, ఇలా చాలా ఒక తిక్ ఒక తిరకాసు ఉంది, దాదాపు 80% కుటుంబాలు 100 రోజులు పనులు చేయవు, ఒక 20% చేస్తాయి. ఈ 20% రోజులకు ఈ ఎక్కడైతే దాన్ని ఏమంటారు లిమిట్ ఉందో, ఈ 100 రోజులు ఉందో, ఇవి వాళ్ళకి సరిపోతలేదు. చేసే వాళ్ళకి సరిపోతలేదు, చేయని వాళ్ళకి ఎక్కువైతుంది, చేయని వాళ్ళకి ఎక్కువైతుంది. బట్ ఇక్కడ లిమిట్ తీసేస్తే ఎవరైనా పర్వాలేదు, మీరు కూల్ చేసుకుందామంటే మీకు లిమిట్ లేదని పెడితే బాగుంటుంది. అదే ఈ 100 ఒక కుటుంబానికి 100 రోజులు లిమిట్ తీసేసి దాన్ని కూడా వ్యవసాయానికి కొంచెం అనుసంధానం చేస్తే ఆ రైతు బతుకుతాడు. అందులో కూడా చాలా వరకు కుటుంబాలు కూడా వ్యవసాయం చేసే కుటుంబాలే ఉపాధి పనికిపోతున్నాయి. ఒకేసారి వస్తుందండి, ఇప్పుడు మాకు జనవరి ఫిబ్రవరి దాకా కాటన్ తీయడం కానీ వరి నాట్లు వేయడం కానీ ఏమున్నా మార్చి ఏప్రిల్ మే జూన్ 3 నెలలు వర్షాలు స్టార్ట్ అయితే ఏప్రిల్ నుంచి ఎండలు, మాకు ఏమున్నా ఉపాధి పని కూలీలు 2 నెలలు 3 నెలలు మాత్రమే కూలీలు పని. కాబట్టి దాన్ని సవరించవలసిన అవసరం అయితే ఉంది, 100% దాన్ని సవరించవలసిన అవసరం ఉంది. రైట్, ఇక్కడ సార్ భూ సమస్యలు ఏమన్నా దాదాపు కొంత మెరుగయ్యే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ 2 దఫాలుగా అంటే 4 దఫాలేమో రైతు బంధు అయిపోయింది, 2 సార్లు భూ ప్రక్షాళన భూ సర్వే వచ్చింది, అయినప్పటికీ కూడా ఇంకా సమస్యలు ఉన్నాయంటే ఇది అధికారుల నిర్లక్ష్యం అని ఎందుకు మనం బల్లగుద్ది అనద్దు? అధికారులని ఇప్పుడు అది ఒకేసారి చేశారు కదా, ఒకేసారి చేసే వరకు గతంలో ఈ రైతు బంధు నేను అనేది రైతు బంధు కాదు, భూ సమస్యలు అనేది భూ సర్వే భూ పక్షాలను వచ్చింది, అయినా కానీ కొంతమంది పట్టివ్వకపోవడం వల్ల చాలామంది నష్టపోయే అవకాశం ఉంటుంది కదా. దాదాపు ఒక 15, 20, 25, 40, 50 సంవత్సరాల నుంచి అదే భూమిని నమ్ముకొని ఉన్న వాళ్ళకు ఇవాళ మీ భూమి మీ పేరు లేదంటే అయ్యో అయ్యో అని వాళ్ళైతే దాదాపు కొంత బాధ ఉండే అవకాశం ఉంటుంది కదా, మానసిక బాధ ఇంకా తీరని లోటు ఉండేది. అయితే వీళ్ళకు ఒకేసారి పని ఒత్తిడి వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు మనకు విలేజ్కి వచ్చి సమస్యను ఒకరి తర్వాత ఒకరి పరిష్కరించ అవసరం ఉంది. అవసరమైతే సిబ్బందిని కాంట్రాక్ట్ బేసిక్లా ఎట్లయినా చేసి వాళ్ళను ఒక రైతు దున్నుకుంటున్నాడు ఒక పెద్ద మనిషి, దాదాపు నాకు తెలిసిన మట్టుకు ఒక 4-5 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాల క్రితం వరకు కూడా నా భూమి దున్నుకుంటున్నా ఇది నాదే అనుకుంటున్నాడు. ఇది 100% వాస్తవం సార్. ఇంకొకటి, ఇట్లా కూడా మీరు ఎప్పుడైనా చూసారా అంటే మీరు కొన్ని ఇవన్నీ చెప్తుంది కాబట్టి ఒక విఆర్ఓ చేయాల్సిన పని వాస్తవానికి అయితే విలేజ్ లెవెల్ ఉండాలి, ఎంఆర్ ఆఫీస్ నుంచి వీళ్ళకి పని లేదు, మరి వీళ్ళు ఎందుకుంటారో మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ నాకైతే తెలుసు సమంత తెలియదిగ అయితే వీళ్ళు విలేజ్ లెవెల్లో ఉంటూ ఏం చేయాలంటే ఎంటీ పాన్ తీసుకొని ప్రతి సర్వే నెంబర్ మీద పోవాలి, పాత పాన్ చూసి కొత్త పని రాసుడు కాదు, ఏదో అన్న బిడ్డకు తమ్ముని బిడ్డకు లేకపోతే అన్న కొడుకు తమ్ముని కొడుకు వీళ్ళను వాళ్ళని ఇచ్చి రాపించడు కాదు, పాత పాన్ని అంటే చూడకుండా సేతువారు పట్టుకొని ఒక సుంకర్ని తీసుకొని ప్రతి సర్వే నెంబర్ మీద పోయి సమస్య ఉన్నా పోవాలి లేకున్నా పోవాలి అన్నీ రాసిన తర్వాత దాన్ని అప్పుడు మీ సేవలకు వీళ్ళు భద్రపరచాలి. ఇట్లా ఎప్పుడన్నా చేయంగా మీరు చూసారా మీ ఏజ్లో? మేము ఇప్పుడు ఇట్లా చేయంగా చూడలేదు, మేము కూడా 2-3 సార్లు కూడా చెప్పాము ఇట్లా చేయమని, ఇట్లే చేయండి సార్ అని. ఇప్పుడు ఉన్నటువంటి పటివారి ఒక భూ సమస్య ఉంటే ఒక రోజు వచ్చాడు, ఒకటి రోజు సమస్య ఉంటే అది సండే రోజు రమ్మంటే వచ్చాడు. ఇంకోటి మళ్ళీ సండే రోజు వచ్చి సర్పంచ్ గారు మీరు వెళ్తేనే సండే రోజు కూడా వచ్చినా చూడు చూడండి అని. అయితే ఇక్కడ కూడా కొందరు రైతు ఇంకోటి మీకు వచ్చింది సార్, నాకు కూడా కొన్ని సందేహాలు, మాకు పని ఒత్తిడి ఉంది సార్. ఏమొత్తిడి ఉంది?
అయితే మాకు వీళ్ళు వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు అక్కడ సిస్టంలో పనిచేయాలి. ఇక్కడ వీళ్ళందు సిస్టంలో పనిచేయాలి, అక్కడ సిబ్బంది లేరు, మేమే ఇక్కడ సిబ్బంది లేరు. ఎంఆర్ఓ ఆఫీస్లో అంటారు, ఎంఆర్ఓ ఆఫీస్లో సిబ్బంది లేకపోతే నీకేం పని ఆడా? అదే మాకు ఎంఆర్ఓ గారు పిలుస్తున్నాడు, డీటీ గారు పిలుస్తున్నారు. ఒకవేళ మీరు పొరపాటున ఒకవేళ ఎంఆర్ఓ గారు కానీ డీటీ గారు కానీ మాకు ఎంఆర్ఓ ఆఫీస్లో సిస్టమ్ వర్క్ ఉన్నదని వీళ్ళు రాసిస్తారా? అలాంటిది ఏం రాసివారు, రాసివారు. ఇప్పుడు మేము ఫలాని గ్రామ పంచాయతీలో మేము పని చేస్తున్నాము, ఆ అంటే ఫలాని ఏది ఆరేపల్లి గ్రామ పంచాయతీకి నేను ఒక విఆర్ఓను. అయ్యా మీ పని మేము ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఈరోజు నేను ఎంఆర్ఓ ఆఫీస్లో నాకు పని ఉన్నది, ఎంఆర్ఓ అమ్మనుడు లేదంటే సిస్టమ్ వర్క్ ఉన్నదని వీళ్ళు వీళ్ళు ఇక్కడ గ్రామ పంచాయతీకి ఏమైనా ఏది లెటర్ ఇచ్చి పోగారా? లేదు ఇచ్చి పోరు. ఎట్ల నుండి ఇవన్నీ తప్పించుకోవడానికి కాకపోతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదండి, మేము కాళేశ్వరం అని ఉండదు సార్. కాళేశ్వరం ప్రాజెక్టు అంతగిరి ఈ భూ సర్వే ఈ కెనాల్స్ ఈ డిస్ట్రిబ్యూషన్ల దానిలోనే మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఈ సర్వే కోసం ఎక్కువ టైం మేము అటే కేటాయిస్తున్నామని మేము నేనేమంటుంటే ఎక్కువ టైం మేము అటే కేటాయిస్తున్నామని రాసిపోతే అయిపోతుంది కదా? రాసేయారు కదండి మాకు, ఎందుకంటే మాకు సార్ రాసేయాలి, మేము అటు రాసేవారు. ఈ రైలు లేదు కదా, అవునా కదా? ఈ భూ సమస్య చూడండి, సరే ఇప్పటికైనా కానీ ఇక అయిపోయింది అయిపోయింది, ఇప్పటికైనా కానీ భూ సమస్య మీరు అన్నట్టుగానే ఇప్పుడు కొత్త చట్టం రాబోతుంది. ఆ కొత్త చట్టంలో ఇలా ఉండి ఎలా ఇప్పుడు మనం ఇందాక ఏమో అనుకున్నామో భూ అంటే వాళ్ళు అక్కడికి పోయి సర్వే చేసి ఏం చేయాలంటే ఇప్పటికైనా కానీ మళ్ళీ ఒక అంటే వాళ్ళు ప్రతి గ్రామ అంటే ఏంది సర్వే నెంబర్ పోయి రాసిన తర్వాత ఒక గ్రామ సభ ప్రత్యేక భూ సమస్యల గ్రామ సభ ఏర్పాటు చేసుకొని అందులో పలానా తిరుపతి రెడ్డికి ఒక 5 ఎకరాలు ఉన్నది, ఒక పత్తి పెట్టిండు, లేకపోతే ఒక గిన్నె ఇది పెట్టిండు, పలాని నరసింహారెడ్డికి ఒక 1 ఎకరాలు ఉన్నది ఒక ఇది చేసిండు, పలాని సురేష్కు 1 ఎకరాలు ఉన్నది ఇది చేసిండు అని అందరి పేరు చదివిన తర్వాత ఇవి ఆమోదయోగ్యమే అని భూ అంటే మీ యొక్క గ్రామ సభ కూడా ఆమోదిస్తే అప్పుడు మీ సేవ పాని వెళ్ళాలే ఆ సంవత్సరం. అది ఇట్లా ప్రతి సంవత్సరం కనుక చేసి ప్రతి సంవత్సరం కనుక ఏది ఏది మీ యొక్క గ్రామ సభలు ఆమోదిస్తే ప్రతి సంవత్సరం పహాని గ్రామ సభ ఆమోదించాలి. ఇలా అయితే ఒక్క సమస్య ఉండే అవకాశం ఏం లేదు ఉండదు కదా? అది 100% నిజం. రాబో కాలంలో చట్టంలో ఇలాంటి నిబంధన ఉండవలసిన అవసరం ఉందా? ఇలాంటి అవసరాలు ఉన్నది గ్రామ సభ ద్వారానే. ఏ రైతుకు అశోక్ రెడ్డి 4 ఎకరాలు దున్నుకుంటున్నాడు, ఎస్ పక్కకు మేము చూస్తున్నాం, అదే ఆయన చూసుకున్నాడు ఆయన పంట, ఈ పంట వేసాడని కూడా ఇలాంటి వివరాలతో కూడినటువంటి పాన్ రాయాలి. అదేనండి, ఇప్పుడు ఆయన 20 సంవత్సరాల నుంచి వాళ్ళ నాన్నగారు దున్నుకుంటున్నారు, వాళ్ళ తాతగారు దున్నుకుంటున్నారని ఇప్పుడు ఎక్కడో కొన్ని సమస్యలు ఇప్పుడు ఒక్కళ్ళు కూడా కొట్టుకోయే అవకాశం ఉండదు. ఇట్లయితే కొట్టుకోయే అవకాశం ఉండే కదా, గ్రామ సభ గ్రామంలో పరిష్కారం అయితే కదా, గ్రామ సభలనే 100% రైతులు అందరూ ఉంటారు కదా, లేదు కదా, అవునా కదా? అవును 100%. ఆ భూమికి 4 వైపులు ఎవరైతే ఉన్నారో కావాలో చెప్తారు కదా, ఆడ అవాలే చెప్పాలి, చెప్తే కూడా అదే విట్నెస్ అయితే అదే నా అభిప్రాయం అయితే అదే. ఇక 2 సెక్టర్ల మీద ఇక్కడ స్కూల్ ఉందా? ఉంది. ఆ స్కూల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడు 33-34 మంది. ఏమన్నా పిల్లలను ఆపారా మీరు ప్రైవేట్ బడికి పోకుండా? ఈ సంవత్సరము 100% బస్సులు పనిచేసి ఆపిన రాపలేదా? ఆపినాం. ఎందుకు ఆపినరు? గవర్నమెంట్ స్కూల్ మనదే, మన ఊళ్ళో స్కూల్ ఉంటే మనకు ప్రభుత్వం ఎన్ని ఖర్చు పెడుతున్నది. మరి ఆ చెప్పే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా చదువుతారు? వాళ్ళు చెప్పే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మాకైతే మా టీచర్ వాళ్ళ బిడ్డనైతే ఇక్కడనే చదువుతుంది. ఒకళ్ళు ఒకళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళు చిన్న అమ్మాయి ఇంకా ఇద్దరు ఇక్కడనే చదువుతుంది. మేము కూడా అది నేను ఎందుకంటున్నా అంటే చెప్పే వాళ్ళు ఆచరించినప్పుడు అంతుతుంది కదా. అవునండి. అయితే ఎంత రాగం తీసినా కానీ ఆ పాట చిన్నది అవుతుంది కదా. అవునండి, అది కూడా 100% వాళ్ళ పిల్లలు. మరి మరి ఇప్పటికైనా కానీ ఇలాంటి చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది అనుకోవచ్చా? ఉన్నోని పిల్లలైనా లేనోని పిల్లలైనా కానీ అధికారి పిల్లలైనా అటెండర్ పిల్లలైనా కానీ ఒకే పద్ధతిలో పోవాలంటే మీకు ప్రభుత్వ ఉద్యోగాలు కావాలంటే ప్రభుత్వ బడికి రావాలి. ఇట్లాంటి ఒక్కటి చట్టం తీసుకొస్తే ఏ లొల్లే కదా, మీరు మారుండ్రి మీరు మారుండ్రి అని మనం అనవలసిన అవసరం లేదు కదా సార్? ప్రైమరీ వరకు 10th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలల్ని అంతే, ఇక వేరే ఉండద్దు. అంటే ఇంకోటి మీరు ఇప్పుడు సో ఇప్పుడు ఆరపల్లె విలేజ్ ఒక ఎంప్లాయ్ అప్లై చేసుకున్నాడు, నీవు స్థానికంగా 5వ క్లాస్ వరకు నీ ఊళ్ళోనే చదివిన సర్టిఫికెట్ ఉంటేనే 10th. ఇప్పుడు అవునండి, ఇప్పుడు పక్కకు రేపాక ఉంది, మా స్కూల్ విలేజ్ వరకు ఇదే ఇస్తారు, పక్కకు రేపాక ఉంది అక్కడ 10th క్లాస్ వరకు. వీళ్ళందకుంటా ప్రభుత్వ స్కూల్ వాళ్ళకు ఉద్యోగాలు పెడితే అది ప్రైవేట్ చదువుకుంటే నువ్వు ప్రైవేట్లో చేసుకో, ఇక నీకు ఈ ఉద్యోగం అక్కర్లేదు. అవునండి అవునండి, ఇట్లాంటివి ఏది చట్టం రావాల్సిన అవసరం ఉందేమో రావు కాలం. అవును 100% ఉండాలి. ఇక వైద్యానికి వస్తే ఎట్లుండదంటే ఇదే డాక్టర్ మళ్ళీ ప్రైవేట్లో చూస్తాడు, గావాలకి హాస్పిటల్ ఉన్నాయి, ఇదేమన్నా న్యాయమా సార్? అది దానికి మాత్రం అన్యాయం అది. అవును, ఇప్పుడు మాకు ఇల్లంత కుంటల 33 విలేజీలకు
ఒక్కోసారి నేను కూడా మొన్న మా ఎంపీపీ గారు మేము స్వయంగా పోయి చూసినాం, స్వయంగా వెరిఫికేషన్ చేస్తే ఉన్నటువంటి సిబ్బంది కూడా కరెక్ట్ లేరు. నేను కూడా ఒకసారి చూసిన ఎంపీ గారు చూసినాం, ఆయన కూడా చూసినప్పుడు టైంకు రారు ఉండరు, వచ్చినా చూడరు చూసినా కానీ మెడిసిన్ లేవు. వాస్తవానికి యూనియన్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మాత్రం కేటాయిస్తుంది ఆరోగ్యపరంగా, దాని వాళ్ళ యంత్రాలకు కానీ వాళ్ళ సామాగ్రికి మెడిసిన్ కూడా ఏది ఇస్తుంది, కానీ అంత నిర్వీర్యం చేస్తున్నారు వీళ్ళు. అంతే కదండి, సో వీళ్ళ మీద కూడా కఠిన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది కదా. కఠిన చట్టాలు రావాలి, మన చట్టం ఉంది కానీ దాన్ని అమలు చేయాలి లేదంటే ఇబ్బందిగా అమలు చేసేటువంటి చర్యలు తీసుకోవాలి, అవసరం ఉంది. ఏఎన్ఎంలు ఇప్పుడు ఏఎన్ఎంలు కూడా గ్రామ పంచాయతీలకు పరిధి లోపల ఉండేటువంటి వాళ్ళ ప్రతిది కూడా కింది స్థాయి నుండే పైకి పోవాలి. ఏఎన్ఎంలు కూడా గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేస్తేనే విఆర్ఓ వ్యవస్థ కానీ రెవెన్యూ పరంగా విఆర్ఓ సార్ మీ 29 శాఖల అధికారులు మీ గ్రామ ఏది గ్రామ సర్పంచ్ కంట్రోల్లో పనిచేయాలి, పనిచేస్తేనే గ్రామస్థాయి నుంచే కదా. ఆ రోజు మన గాంధీ కన్నా స్వరాజ్యం, గ్రామ స్వరాజ్యం అనేది గ్రామస్థాయి నుంచే. మరి ఇంకోటి గాంధీ గారి ఉల్టా అవుతుంది మరి ఇక్కడ ఇప్పుడు 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 రాను గాంధీ ఏమంటే రాజకీయంగా అసలు చదువుకున్న వాళ్ళకే ఓటేయాలన్నాడు అప్పుడు, మరి ఇది ఏది ఇది కూడా ఉన్నది ఈ నిరక్షరాస్యతను కూడా మనం అందరం లేదు. ఆయన ఇప్పుడు నిరక్షరాత ఇట్లే ఉండాలన్నాడు మరి నువ్వు అన్న వాటిని అంటున్నాను. మనం కూడా కొన్ని చట్టాలు మారలే కదా రాజ్యాంగం వచ్చినప్పుడు. నువ్వు మీరు అంటే నేను అంటున్నాను, లేకపోతే నాకేం అవసరం కానీ అని అంటే అప్పుడు ఏంటంటే ఓటు హక్కు ఓన్లీ చదువుకున్న వాళ్ళకు ఉండాలని ఓ ఏదో మన గాంధీ అన్నాడు, ఓన్లీ భూస్వాములకే ఉండాలనేమో నెహ్రూ అన్నాడు, పటేల్ ఏమన్నాడు అంటే నేను చెప్తున్నా అంటే వాళ్ళు అన్న చెప్తున్నాను. ఈ భారతదేశంలో 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకు కావాలని ఇంకొకరు అన్నారు అంటే నేను చెప్తున్నాను అధికారంకు దూరంగా కూడా ఉంచిన సందర్భాలు ఉన్నాయి అంటూ నేను అనేది ఏది ఏమైనా కానీ కాలానికి అనుగుణంగా కింది స్థాయి నుండే మార్పు రావాల్సిన అవసరం ఉంది, రావాల్సిన అవసరం ఉంది కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుండే. మనం ఇప్పుడు అవునండి, నేను చిన్నపిల్లవాడినప్పుడు బీటీ రోడ్ లేదు, ల్యాండ్లైన్ ఫోన్ కూడా లేదు. ఇప్పుడు కాలానుగుణంగా మార్పు రావాలి, కాలానుగుణంగా మార్పు రావాలి. ఈ గ్రామానికి ఆరేపల్లి అని ఎట్లా పేరు వచ్చింది ఐడియా ఉందా? ఆరేపల్లి అంటే మా తాతలు తండ్రులు చెప్తారు మాదన్నపల్లె యాక్చువల్గా, అయితే ఆరే వాళ్ళు ఉండుట్లా అదే ఆరేపల్లి ఆరేపల్లి అనే వచ్చింది. ఓకే, మీరు ఎన్నో సర్పంచ్ గ్రామానికి? మేము 5వ సర్పంచ్. సో 2 సార్లు మీరే అంటే మీ డాడీ గారు మీరు, కొంత వ్యత్యాసం ఏది ఉంటుందనుకోవచ్చా? ఇప్పుడు మీరు అభివృద్ధి విషయంలో కొంత ఇప్పుడు మా డాడీ గారు కొంచెం ప్రజలకు అభివృద్ధి చేశారు కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం మిమ్మల్ని కోసం. ఇప్పుడు నేను కూడా ఈ 5 సంవత్సరాలు మ్యాక్సిమంగా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా ప్రతిదీ కానీ చేస్తేనే మళ్ళీ ఈసారి అవకాశం ఉంటుంది. నేను కూడా 100% చేస్తానే నమ్మకం ఉంది. హామీ ఇస్తున్నా. ఇక్కడ 3 ఎకరాల భూమి ఏమన్నా పంచ అవకాశం ఉందా ఇక్కడ? అసలు మీ భూభాగం ఎంత మొత్తం? మా భూభాగం అంటే ఇప్పుడు రెవెన్యూ రేపాక అన్న పర్టికులర్గా మాకు అందాదా మీకు ఎంత చౌక మాకు 300-500 ఎకరాలు అంటే మరి అందరికీ కొంతమంది భూమిలో ఉంటారు కదా, వాళ్ళకి ఏమైనా 3 ఎకరాల భూమి ఇక్కడ ఇక్కడ లభిస్తుందా? లభిస్తుంది అంటే ఒక ఉన్నది 3-4 ఎకరాలు ఉంది, అందులో కొందరికి ఇచ్చాము, దళితులకు ఇచ్చాము. అయితే ఇంకా రావాల్సిన అవసరం ఉంది, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. మరి అది కొనివ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది ఆ పథకం తరఫున. కొనివ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు భూముల రేట్లు ఒకేసారి పెరిగింది. ఇక్కడ 2 దఫల పంట ఉండే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఒకటే పంట మాకు, వాటర్ సోర్సెస్ ఇప్పుడు కాళేశ్వరం. ఇప్పుడు మరి ఎక్కడ నీళ్ళు ఏ ప్రాజెక్ట్ నీళ్ళు రావాలి మీకు ఇక 2 దఫల పండుగ అంటే? అంతగిరి ప్రాజెక్ట్ ఉంది కదండి, అంతగిరి ప్రాజెక్టు కాళేశ్వరం. ఏది అంతగిరి? ఇంకా అంటే ఇంకా దానికి పేరు పెట్టలే కదా సార్, అది ఏదో పోచం ఏదో అంటే అన్నపూర్ణమ్మని సీఎం గారు కేటాయించినట్టు కానీ మళ్ళీ వాళ్ళు ఏదో రెఫరెండం చేశారట, ఏది దీన్ని మార్చవలసిన అవసరం ఉన్నది అక్కడ ఏదో పోచమ్మ ఉన్నట్టు కదా. ఏ పోచమ్మ? అందగిరి పోచమ్మ అని పేరు పెట్టాలని వాళ్ళు అంటున్నారు. ఇప్పటి వరకు అయితే అన్నపూర్ణనే ఉంది, ఎందుకంటే వాళ్ళ గ్రామం పూర్తిగా ముంపుకు గురైంది కాబట్టి ఇది అట్లే ఉండాలని వాళ్ళు కొంత రెఫరెండం అంటే ఏది కొంత పోచమ్మ తల్లి పెట్టాలని వాళ్ళ కోరిక ఉంది. ఇప్పటి వరకు అయితే అన్నపూర్ణ పెట్టారు కానీ అది కూడా మార్చవలసిన అవసరం ఉంది అంటున్నారట. అది సరే, ఆ ప్రాజెక్ట్ ద్వారా మీకు నీళ్ళు రావాల్సిన అవసరం ఉంది అంతే కదా? అవునండి. సో అప్పుడు మీకు 2 పంటలు వండే అవకాశం ఉంటుంది, 2 పంటలు వండే అవకాశం ఉంటే. సో ఏమన్నా ఇకంచెల్లో ఏమన్నా వలసవాదులు ఉన్నారా, భీమండి దుబాయ్ అట్లాంటి వాళ్ళు? అంటే పద్మశాలలు వలసవాదులు గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం పోయిన వాళ్ళు అటే ఉన్నారు, భీమండి పోయిన వాళ్ళు. ఇంకొకటి ఇక్కడ మీకు ఏమైనా ఐడియా ఉందా? మనకు పార్కు దగ్గర ఉంటుంది కదా టెక్స్టైల్ పార్కు, ఈ గ్రామాల నుంచి వెళ్ళి అంటే చాలామంది ఏమంటారు అంటే శాలలు మాత్రమే బట్టలు నేస్తాం అనుకుంటారు, అది కాదు అసలు కులాలకు అతీతంగా ఎవరైనా కానీ పోయి నేర్చుకో అంటే ఏది పోయి దాన్ని అంటే వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, ఆ ట్రైనింగ్ ప్రకారంగా మనం కూడా చేయవచ్చు. అయితే చేయొచ్చు కానీ మా దగ్గర పద్మశాలలు మాత్రమే, ఒక 2 కుటుంబాలు ఇక్కడ సిరిసిల్ల 3 కుటుంబాలు ఇక్కడ పెట్టి మేము చిన్నపిల్లలప్పుడు భూమండిలో ఉన్నాం. ఇక్కడ ఆ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఇక్కడ
మాకు ఎక్కువ ఇటే అవసరం. ఇక్కడి నుంచి రాజకీయంగా కానీ ఆ ఉద్యోగం కానీ జిల్లా రాష్ట్ర స్థాయి నాయకులు కానీ ఉద్యోగస్తులు ఉన్నారా? ఉద్యోగస్తులు ఇద్దరే ఉన్నారు. ఇక రాజకీయంగా అంటే లేదు, ఎందుకంటే చిన్న విలేజ్ కాబట్టి. క్రితం ఏమన్నా ఇల్లు ఇక్కడి నుంచి పీపుల్స్ వాళ్ళ పార్టీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, జనశక్తి కావచ్చు, అందులో పనిచేసి అమరులైన వాళ్ళు కానీ లొంగిపోయిన వాళ్ళు కానీ సానుభూతి పరులున్నారా? అమరులు లేరు, లొంగిపోయిన వాళ్ళు లేరు. అప్పుడు ఏదో 10-20 సంవత్సరాల క్రితం ఎవరన్నా అంటే ఒకరిద్దరి మీద అప్పుడు ఆ రోజుల అవి అయిపోయింది. ఇప్పుడు అయిపోయినాయి అనుకో, అయిపోయినాయి. మరి ఈ అంటే ఈ యొక్క గ్రామంలో మొన్న 8000 చెట్లు నాటారు? మొన్న అంత 1500 చెట్లే నాటారు. మీ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ 100 100 రోజులు అయితే పని పూర్తిగా కల్పిస్తాం అనుకోవచ్చు కదా? కల్పిస్తాం. ఇక్కడ రేషన్ కార్డు ప్రకారం అందరికీ రైస్ అంతున్నాయా? అంతున్నాయి. ఇప్పుడు టంబు సిస్టమ్ అయినాయి కదా, ఎవరైనా ఎక్కడైనా సిస్టమ్ అయినా కానీ ఎట్లా వేసి అట్లా అట్లా వేస్తారు కానీ అందుతున్నాయి. తమ్ము తమ్ము పెట్టినప్పుడు దానిది పెట్టుడు, ఆ తర్వాత లేదు ఏమన్నా ఏ అందుతున్నాయండి. సరే, ఇంకొకటి ఇక్కడ అందరికీ రేషన్ కార్డు ఉన్నట్టు అనుకోవచ్చా? అందరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉన్నాయి. నేను ఎందుకు అంటున్నా అంటే లేదు, నేను ఎందుకు అంటున్నా అంటే అందరికీ ఉన్నాయని మీరు అంటున్నారు కాబట్టి అందరూ లేని వాళ్ళేనా? ఆర్థికంగా ఒక్కరు కూడా ఉండలేరా ఇక్కడ? ఇద్దరు ముగ్గురు ఐటీ కట్టే వాళ్ళే, వాళ్ళకు లేవు. ఇప్పుడు కొత్త ఫ్యామిలీలు అయినా కూడా అప్లికేషన్స్ పెట్టారు, కొత్త పెళ్లి చేసుకొని ఏర్పడే వాళ్ళు, కొందరు చిన్నపిల్లలవి కూడా. ఓకే, మీ గ్రామ పిల్లలకు మీరు ఇచ్చే చూసిన సందేశం? మాకు మా గ్రామానికి ఇచ్చేదంటే నేను మాత్రం ప్రజలకు ఇచ్చిన అందుబాటులో ఉంటుంది. ట్రాక్టర్కు తీసుకునే అవకాశం ఉందా మీ గ్రామానికి? అదే మేము ఒక ఆలోచిస్తున్నాం అండి. కావాలన్నా వద్దా? అయితే మాకు వచ్చే ఆదాయం తక్కువ, ఈ మల్టీ పర్సన్ వర్క్ల వాళ్ళతో ఈ యొక్క గ్రామ పంచాయతీ దానికి బాకి తీర్పాలి, దానికి బాకి తీర్పాలి. ఆర్థిక పరమైన ఇబ్బంది అదే. ఏం అవసరం లేకుంటుందా? మా మనసులో మాత్రం అంత పెద్ద బాడే. ఒకవేళ తీసుకుంటే ఏమైనా సెకండ్ హ్యాండ్ తీసుకునే అవకాశం ఉందా? సెకండ్ హ్యాండ్ ఇస్తారా ఇయ్యారా తెలియదు కదా సార్. లేదు, ఇంకోటి గ్రామ పంచాయతీలకే అధికారం ఇవ్వాలి. అవసరమా లేదా ఆ గ్రామ పంచాయతీ ఆ ఒక మీ బాడీ కూర్చుండి ఇది అవసరం అంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు, అంతే కదా? మేము మీరు కూడా తీర్మానం చేసి ఓకే మీ ఇష్టం సారా, మీరు మీ యొక్క కలెక్టర్కు మీ తీర్మానం చేస్తే అయిపోతుంది కదా? మేము కూడా అదే చెప్పాము. చెప్పడం కాదు ఇక లిఖిత పూర్వకంగా ఇప్పుడు చెప్తే సార్ ఎప్పుడు కానీ మాకు కూడా ఒక ప్రోగ్రామ్ వెనుక ఒక ప్రోగ్రామ్ వాస్తవంగా 30 రోజుల ప్రోగ్రామ్ కొద్దిగా మంచిగా అనుకోవచ్చా? 30 రోజుల ప్రోగ్రాంలో దాదాపుగా ప్రజలు కూడా కొంతవరకు ఇంప్రూవ్ అయిపోయారు, సహకరించారు. మేము కూడా చేశాము కొన్ని పనులు, పాత ఇళ్ళు కానీ. గుర్తింపు వచ్చిందా మీకు? మాకు గుర్తింపు అంటే మేము వర్క్లో మాత్రం 3rd ప్లేస్ దాకా పోయాము, గుర్తింపు రాలేదు. ఇంకుడు గుంతల వల్ల కొంచెం వెనకబడిపోయాము. ఇంకోటి నాకు విషయం అర్థమవుతలేదు, ఈ 30 రోజులు టైం ఇచ్చి వీళ్ళకి కూడా 1, 2, 3 ABCD అని గుర్తించడం ఇది కరెక్ట్ కాదు కదా? ఫస్ట్ సెకండ్ థర్డ్ అని కాదని నా ఓపెన్. ఎందుకంటే మీరు కనుక సపోజ్ ఇనండి, ఈ 30 రోజుల ప్రణాళిక ఒకరోజు ముందే, 1-2 రోజుల ముందు సీఎం గారు పెట్టడం, రేపు అనగానే 4 రోజులనే మమ్మల్ని కలెక్టర్ అక్కడ పిలవడం. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ 30 రోజులు సపోజ్ 30 రోజులనే బాగా ఇంత చేశారంటే మీరు ఇచ్చేటి ప్రోత్సాహాలు ముగ్గురికి కావచ్చు, కానీ మిగతా 20 మంది సపోజ్ ఒక 30 మంది 30 గ్రామాలను అనుకోండి, మిగతా 27 గ్రామాలను వాళ్ళు నిరుత్సాహ పరిచినట్టు కదా మేము ఇంత చేసినా కానీ మాకు ఇంకా రాలేదని. అవునండి, అది మాత్రం అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్. కాకపోతే అందరిని సత్కరించవలసిన అవసరం ఉండే, ఇలానే ముందు కూడా చేయవలసిన అవసరం ఉండేదని. ఒకవేళ వెనకబడ్డ వాళ్ళు కూడా ప్రోత్సహించి వాళ్ళు కూడా మాకు కూడా ఇప్పుడు కొంతవరకు ఇప్పుడు నెల నెల డబ్బులు వస్తాయన్నారు కానీ ఒక్కసారి నెల నెల డబ్బులు. ఇంకొకటి మీకు విషయం తెలుసా అంటే మరి ఇది నిజమా కదా నాది లేదు, 14th ఫైనాన్స్ డబ్బులు వీళ్ళు లాక్కొని గవ్య డబ్బులు తాపకిందిత్తురు అనేది ఒక వినికిడి, ఇది నిజమా కదా నాది లేదు మీరు చెప్పండి. 14th ఫైనాన్స్ నిధులు అనేటివి అందులో పడుతున్నాయి, వాస్తవంగా స్టేట్ ఫైనాన్స్ కంటే ఎక్కువనే 14th ఫైనాన్స్ పడుతున్నాయి. అయితే దానిలోకి వెళ్ళి మాకు ఈ చిన్న పంచాయతీలకు ప్రతి దాంట్లో ఇప్పుడు ఆపరేటర్లకని 15,000 పోతున్నాయి, దానికి కూడా కొన్ని నియమాల నిబంధనలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ లైటింగ్ సిస్టమ్ కానీ అవి కానీ కొన్ని పనులు చేయొద్దు, మూలం కానీ ఇవన్నీ వాళ్ళు దేనికైతే కేటాయించాలో దానికి కేటాయించాలి, దానికి కేటాయించాలి. దీనివల్ల ఈ స్టేట్ ఫైనాన్స్ తక్కువ బడ్జెట్ వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పద బదులు ఇస్తుండ కొత్త బదులు ఇస్తుండ ఏది మీ యొక్క సిబ్బందికి వేతనాలు? ఇప్పటి వరకు అయితే పాత పద్ధతులను ఇస్తున్నాం మేము కూడా, ఇంకా ఇప్పుడు అది GO 15-1 కొత్త పద్ధతులు మేము కూడా, ఎందుకంటే మాకు కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయని మేము కూడా చూస్తున్నాం. కొంచెం పాత పద్ధతులను వాళ్ళనే పెంచి వాళ్ళ ద్వారానే చేస్తే బాగుండు అని. సరే చూద్దాం ఎట్లయితే. మాకు ఇప్పుడు మా సఫాయి ఉన్నాడు వర్కర్, ఆయన ఏజ్డ్, ఆయన తీసేస్తే బాగుండదు ఆయనతో మేము ఎదుర్కోవాలి, అంతే కదా? ఎందుకంటే వాళ్ళు ఇంకోటి
వాళ్ళు మరి 500కు జీతం ఇచ్చిన కానీ ఇస్తారు మరి, 500 నుంచి ఈ రోజు వరకు కూడా చేస్తున్నారు, 2000 2500 ఆ పని ఎవరు చేయరు, ఆ పని ఎవరు చేయరు. ఇప్పుడు ఇంకొకటి అండి, సరే ప్రభుత్వ ఆలోచన ప్రకారం కరెక్ట్ అని 8500 ఇచ్చి కూడా ఆ మల్టీపర్పస్ వర్కర్స్ అంటే కష్టం కదా, కష్టం. ఇప్పుడు ఒకటి 8500 ఇచ్చి నువ్వు ఈ పని చేయ పని చేయాలంటే సపోజ్ ఇప్పుడు 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 లచ్చి చూడండి కూడా ఈ పని ఈ పని ఎవరు ఏమంటే ఏడు. మేము కూడా మొన్న గ్రామసభ మీటింగ్లో ప్రభుత్వంకి ఆలోచన ఉంది అని మా వర్కర్ కూడా చెప్పినాం, మీకు జీతాలు పెంచే ఆలోచనలు ఉంది మల్టీపర్పస్ మీరు కూడా ఒప్పుకోవాలంటే సరే అన్నారు. కష్టమే కదా మల్టీపర్పస్ ఏమన్నా అవసరం. ఇంకోటి సార్, ఇంకోటి ఊరవిసుక మీద బ్రహ్మాస్త్రం మీద ఎట్లుంటాయి సార్? ఈరోజు అన్నారు, రేపు ఈరోజు అన్నారు కానీ రేపటి వరకు మారవచ్చు వాళ్ళు. ఓకే, సో చూస్తా ఇదండి, చూశారు కదా తిరుపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం. ఏదేమైనా కానీ ఒక సుదీర్ఘ డిస్కషన్లో చాలా అటువంటి మార్పులు అంటే సమస్యలు సమస్యలకు పరిష్కారాలు కూడా ఇక్కడనే మనకు దొరికినాయి కూడా. ఏ గ్రామం అయినా కానీ అభివృద్ధి కావాలంటే ఆ గ్రామానికి తగిన బడ్జెట్ అవసరం. ఆ బడ్జెట్ అధికారులు సమయపాలన పాటించి సరైన సమయంలో విడతల వారీగా రానున్న 4 సంవత్సరాల కాలంలో గ్రామానికి ఏదైతే బడ్జెట్ అవసరమో అంత బడ్జెట్ కేటాయించి గ్రామ సర్పంచ్ మరియు పాలక వర్గం ద్వారా ఈ గ్రామాన్ని అభివృద్ధి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ సుదీర్ఘ చర్చలో ఇలాంటి సమస్యలకు ఇవి మాత్రమే పరిష్కారాలను కూడా మనం చూపడం జరిగింది. సో ఈ పరిష్కారం అంటే గ్రామ సమస్యలను గ్రామంలో మాత్రమే పరిష్కరించబడతాయి కాబట్టి అది దీన్ని ప్రజాప్రతినిధులు గుర్తించి అలాంటి చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, తీసుకొస్తారని కూడా ఆశిద్దాం. లేకపోతే 70 ఏండ్లు ఏంటి ఈ 70 ఏండ్లు అంటే మన తిరుపతి రెడ్డి గారు 73వ సంవత్సరం ఇండిపెండెంట్ డే జరుపుకున్నారు ఇక్కడ. అంటే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 73 సంవత్సరం అవుతుంది. అందులో మనం ఎక్కడున్నామంటే ఇంకా కూడా వలసవాదులతో పాటు మట్టి గూడతో కూడుకున్నటువంటి కుమ్మరి కూన ఇండ్లు కూడా ఇంకా ఉన్నాయి, తాటాకుల కూడా ఏదే ఇండ్లు కూడా ఇంకా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నాము. ఇంకా కూడా ఒక ఉద్యోగం కొరకు వలస పోతున్నారంటే అది వేరే విషయం, ఉపాధి కొరకు వలస పోతున్నారంటే ఎక్కడున్నాం మనం? 2 తరాలు వేనే 3వ తరం తోడానికి సిద్ధంగా ఉన్నది. ప్రతి సంవత్సరం డిగ్రీ చేత పట్టుకొని 10 నుంచి 20 మంది అట్లీస్ట్ ప్రతి చిన్న గ్రామం అయినా కానీ 5 నుంచి 10 మంది డిగ్రీ చేత పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు కనుక ఉపాధి కల్పించకపోతే వక్ర మార్గంలో పోవడమే కాకుండా క్రిమినల్గా మారి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా తయారవుతున్నారు. మానవ మనుగడకే ఇది దూరమవుతుంది. వాస్తవానికి ఏ దేశానికైనా కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత 5, 10, 15 పోని 20, 25 లాస్ట్కు 30 లేదా 40 సంవత్సరాల్లో ఆ దేశంలో ఉన్నటువంటి కుటుంబాలకు ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వాలు ఇప్పటికి 73 సంవత్సరాలు లాక్కొచ్చాయి. అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి, ఇలా ఒక ఏది ఇలా ఒక్క పార్టీ అని కాదు అన్ని పార్టీలు ఉన్నాయి. సరే ఇప్పటికైనా కానీ ఒక సుదీర్ఘ ఏది ప్రణాళికతోనే యూనియన్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించేటువంటి ఆర్థిక ఉపాధి కల్పించేటువంటి పథకాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అలా తీసుకురా తీసుకొస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. చూస్తూ ఉండి ఐబీఆర్ను మరొక కార్యక్రమంలో మరొక